హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్ జయో భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ వెల్కమ్ 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 నేను మీ మనీ పవర్ బాబా పాండంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టు ఎమ్మెల్యే టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ నైన్టీ ఎస్ సో మీ అందరు కూడా గోల్డెన్ టైం స్టార్ట్ అని కామెంట్ చేయండి మీకు అంటున్నారు వింటున్నారు కంటున్నాను అనుభవిస్తున్నారు నేను అనుభవి చేస్తున్నాను సో గత రెండు వీడియోలు ఆయుర్వేదం కోసం నేను చేశాను మంచి రిజల్ట్స్ వచ్చాయి చాలామంది ఫాలో అయ్యారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా ఫాలో కావాలి మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశం భారతదేశం మొత్తం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య సమాజం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ ఎపిసోడ్లో మాత్రం గత రెండు వేల ఆరు అంటే దాదాపుగా రెండు వేల ఆరు అనుకోండి రెండు వేల ఆరు నుంచి నేను బాబా రామ్దేవ్ దగ్గరికి పోయి వచ్చినప్పటి నుంచి నాకు అప్పుడు తెలిసింది ఆయుర్వేదంలో కంపల్సరీగా అప్పటి నుంచి వాడాను కానీ రెండు వేల పదిహేను నుంచి పదిహేడు పద్దెనిమిది వరకు మళ్ళీ వాడీ మధ్యలో మేము మానుకున్నాం మానుకున్నందుకు మాకు ఆరోగ్యానికి చాలా ఇబ్బంది అయింది లక్షల లక్షలు ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం మూడు నెలలు నాలుగు నెలలు సో అవి వదిలేసాం అప్పుడు అవి వదిలేకపోతే ఇంకా బాగుండేది సో ఈరోజు నేను ఏం వాడాను అవి ఆరోగ్యానికి నాకు ఎంత ఉపయోగపడ్డాయి ఇప్పుడు వదిలేసినందుకు లక్ష లక్షలు ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామని నాకు అర్థమైంది అవి చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఆల్రెడీ వాడుతూ ఉంటారు సో ఇంకా వాళ్ళు వాడని వాళ్ళకు తెలుసుకొని అది వాడితే బాగుంటుంది గురు ప్రార్థన చేసుకుందాం ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ముఖ్యంగా సమాజంలో బీపీ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు తర్వాత డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు తర్వాత డయాబెటిస్ బీపీ తర్వాత హార్ట్ ప్రాబ్లము ఒబేసిటీ ఇంకా మోకాళ్ళ నొప్పులు ఇవి ఇవి నేను చెప్పేట చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు బీపీ వాళ్ళు బాడు మంది ఉంటారు బీపీ డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు షుగర్ వ్యాధి తర్వాత ఈ రెండు అయిపోయిన తర్వాత ఒబేసిటీ అంటే అధిక బరువు అసలు అధిక బరువు ఉన్నందుకే డయాబెటీస్ వస్తుంది అధిక బరువు ఉన్నందుకే బీపీ వస్తుంది అయ్యా మేము సన్నగానే ఉన్నామండి మాకు అంటే ఎవరిని పక్కనండి అవి మీ అమ్మ నాన్న నుంచి వంశపారం నుంచి కూడా వస్తుంది ఆహార అలవాట్లు మన నిత్యం నిత్యంతైన దినచర్య అంటే రాత్రి పన్నెండు ఒంటి గంట అయిపోతుంటుంది మళ్ళీ మొబైల్ ఫోన్లు చూస్తుంటాము రకరకాలు ఉన్నాయి జబ్బులు రావడానికి కారణం అయితే వీటికి చాలా నాలుగు వేదాలాగా నాలుగు వేదాలాగా పనిచేస్తాయి ఇవి ఇప్పుడు నేను చెప్పబోయేది సో ఇవి బయట అయితే చాలా కాస్ట్లీగా ఉంటాయి కూడా బాగా కాస్ట్లీగా ఉంటాయి అయితే మీకు ఒక్కొక్కటి చెప్తాను తులసి ఇక తులసికి మించింది ప్రపంచంలో లేదు ఇసో వండర్ డ్రగ్ అంటారు దీన్ని దీన్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు వండర్ డ్రగ్ అని పెట్టారు మూడు వందల రకాల జబ్బులు తగ్గిస్తుంది ఇది ఇది ప్రూవ్డ్ అయిపోయిందండి ఇంకో విషయం ఏంటిదంటే మన భారతదేశంలో మన మన దానికి మనం చులకన ఎక్కువ తులసి అక్కడ ఉంటుంది తులసి ఆకులు తింటే మంచిది రోజు మంచిదే కదా సరే ఒక ఆదివారం తినదాం అది మంచిదే కానీ రోజు తినచ్చు కదా సోమవారం నుంచి శనివారం దాకా ఎవరు ఎంతమంది తింటారో కామెంట్ చేయండి తులసి ఆకులు నేను ఐదు తింటా రోజు అంటే మంచిది సో అలాంటి మరి తులసాకులు ఆకులు పల్లెటూరులో బాగానే దొరుకుతాయి కానీ పట్టణాల్లో కూడా పెంచుకుంటారు కొన్ని పెంచుకోకపోతే అంటే హిందూ ఇళ్ళల్లో మాత్రం తులసి దొరుకుతుంది హిందూ ఇళ్ళల్లో మాత్రం తులసి దొరుకుతుంది మరి వేరే ఇళ్ళలో తులసి వాళ్ళు పెంచరు దిస్ ఇస్ ద వండర్ డ్రగ్ దీని ద్వారా చాలా రకాల జబ్బులు తగ్గుతాయి సో ఈ తులసిని ఎలా వాడాలి అంటే చిన్నపిల్లలకు కానీ మెమోరీ రావాలి తర్వాత వాళ్ళకి రిసిస్టెన్స్ పవర్ పెరగాలి చిన్నపిల్లలు మూడు నెలలు ఆరు నెలలు ఇట్లా తొమ్మిది నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటారు కదా చిన్నగా వాళ్ళకి ఏం చేయాలంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకొని చిన్నపిల్లలకి దగ్గు జలుబు చిన్నపిల్లలు చిన్న చిన్న పిల్లలకే దగ్గు జలుబు ఉండి వాళ్ళకి రిజిస్టెన్స్ పవర్ లేకపోతే తేనె ఒక హాఫ్ స్పూను ఇది ఒక హాఫ్ స్పూన్లో హాఫ్ స్పూను తీసుకొని ఇస్తే వాళ్ళకు అద్భుతం మెమొరీ పెరుగుతుంది చాలా రిజిస్టెన్స్ పవర్ పెరుగుతుంది దగ్గు జలుబు జ్వరాలు ఇవన్నీ ఏం రావు అయిపోయిందా ఇక పెద్దవాళ్ళు కూడా దాదాపుగా పెద్దవాళ్ళు సో టూ పాయింట్ ఫైవ్ తులసి వా వాటర్ వాడచ్చు ఒక మనం ఒక నీళ్ళల్లో చిన్న గ్లాసు నీళ్ళల్లో ఈ రెండు స్పూన్లు వేసుకొని తీసుకోవచ్చు చాలా మంచిది తులసి దీనికి తోడుగా నేను గత పదిహేను సంవత్సరాల క్రితం ఇవన్నీ ఎట్లా వాడానంటే తులసి అలవీరా మరియు ఆమ్ల తర్వాత గోమూత్రం దీన్ని గోఆర్క్ అంటారు గో గోమూత్రం అర్క్ సో ఇవన్నీ కాంబినేషన్ తోటి ఈ నాలుగు నేను కలుపుకొని తాగేది ఎలా అంటే ఈ గోమూత్రము బీపీ వాళ్ళకి షుగర్ వాళ్ళకి అదుకబ అధిక బరువు వాళ్ళకి చర్మ వ్యాధుల వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది గోమూత్రం చాలా చాలా పవర్ఫుల్ ఇది చాలా రకాలుగా బాగుపడి దీని దీని ఒక రెండు కప్పులు ఈ రెండు కప్పులు ఈ రెండు దీనిపైన రెండు కప్పులు ఇది ఒక రెండు కప్పులు ఇక తర్వాత ఈ ఆమ్ల ఇలా షేక్ చేసి తీసుకోవాలి ఈ ఆమ్ల ఉసిరి అంటారు ఆరోగ్య స్థితి ఇది పంటికి కంటికి ఇవన్నీ నేను వాడలేను కాబట్టి ఇప్పుడు పది లక్షలు పెట్టినా ఇవన్నీ ఐదు సంవత్సరాల నుంచి వాడతలే ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నా గుణపాఠం వచ్చింది కదా మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ వాడుతున్నాం మళ్ళీ మళ్ళీ శరీరంలో ప్రమాదం ఏదైనా జరగచ్చు అని మళ్ళీ వాడుతున్నాం సో ఈ ఈ ఆమ్లా రెండు మూతలు తర్వాత అలవీరా ఒక రెండు మితాలు వీర్ బనో గంభీర్ బనో అన్నట్టు చాలా మంచిగా జరుగుతుంది బెనిఫిట్స్ సో ఇలా అలవీరా ఇవన్నీ ఒక గ్లాస్ ఒక గ్లాస్ తీసుకొని ఒక అంటే హాఫ్ లీటర్లో హాఫ్ లీటర్ ఇంకా ఓ హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి గ్లాస్ ఆ గ్లాస్లో గోరువెచ్చని గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో ఇవన్నీ కలుపుకొని ఎంటీ స్టమక్ ప్రెగ్నెంట్గా ఉన్న లేడీసు నెలసరిలో ఉన్న లేడీస్ మాత్రమే తాగద్దు ఇవి మిగతా అందరు తీసుకోవచ్చు మిగతా అందరూ తీసుకోవచ్చు ఇక ఇవి వెచ్చగా నీళ్ళు తీసుకొని మీకు వీలైతే తేనె కూడా కలుపుకోవచ్చు మంచి శుద్ధి తేనె తేనె మధ్య ఎక్కడ కూడా ఒరిజినల్ తేనె దొరకదు సో ఇవన్నీ కూడా మనకు అహ్మదాబాద్ నుంచి వస్తున్నాయి అన్నమాట గుజరాత్ అహ్మదాబాద్ నుంచి సో ఇది ఎక్కడ అంటే ఎస్ డిస్టిక్ సీమోరు భారత్ ఇవంతా అహ్మదాబాద్ నుంచి వస్తాయి ఓకే రైట్ సో ఈ విధంగా మీరు ఈ నాలుగు ఔషధాలని ఈ ఈ రసాలని తులసి అరకు అలవీరా రసము అలవీరా రసము ఇది ఆమ్ల రసము ఇది గోమూత్రం ఈ నాలుగు పంచ నాలుగు నాలుగు వేదాలలాగా బాగా ఉపయోగపడతాయి ఇవి ముఖ్యంగా ఇవి ఏ ఏ జబ్బుల కంటే మీకు అధిక బరువు ఉన్నా షుగర్ వ్యాధి ఉన్నా బీపు ఉన్నా మోకాళ్ళ నొప్పులున్నా గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ లేదంటే కాన్స్టిపేషన్ ఉన్నా మలబద్ధకత ఉన్నా మై తలదింపేది మైగ్రేన్ ఉన్నా జీర్ణం కాకపోయినా ఇంకా రకరకాలు చెప్తూ ఉంటే బోల్డ్ అంత ఉంటుంది ఉంది ఇక్కడ బోల్డ్ అంత మీ మీ శరీరంలో చాలా చాలా ఇక్కడ చెప్దాం ఏముందో అలవిరా జ్యూస్ వర్క్ యాజ్ ఏ లివర్ టానిక్ తర్వాత డిక్రీజెస్ ఆల్ ది త్రీ దోషస్ అంటే వాతము పిత్తము కఫము అండ్ ఇంప్రూవ్స్ అప్టిట్యూడ్ యూజ్ఫుల్ లివర్ డిఫ్యూషన్ అండ్ జాండీస్ ఎనిమియా హిమోటోపోలాజీ తర్వాత తర్వాత జనరలైజ్డ్ ఎగ్జిమా కఫా తర్వాత ప్యూరిఫైడ్ బ్లడ్ స్కిన్ డిసీజెస్ తర్వాత ఇంటర్నల్ అంటే లోపల చిన్న పేగుది సంధి వాతం ఇట్లా 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 అంటే ఈ దీంట్లో నొప్పిలు వస్తుంటాయి అది తర్వాత తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తర్వాత పీరియడ్స్లో ఉన్నప్పుడు నొప్పి తర్వాత కంటి డిసీజులు అదర్ డిసీజెస్ తర్వాత హెల్త్ బెనిఫిట్స్ అలవిరా అంటే హెల్త్ బూస్ట్ ఇమ్యూనిటీ డీటాక్సికేషన్ రిజవేనేషన్ బాడీ గుడ్ ఫర్ లివర్ హెల్త్ గుడ్ ఫర్ డైజెస్టివ్ సిస్టమ్ గుడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ హెల్త్ హెల్ప్స్ రిలీవ్స్ కాన్స్టిపేషన్ అండ్ గుడ్ ఫర్ జాయింట్ జైంట్ పెయిన్స్ చాలా అసలు ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఇది ఇక ఆమ్లా అయితే చూద్దాం ఆమ్ల ఎంత బాగా పనిచేస్తుందంటే ఆమ్లా కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది ఆమ్ల పంటికి కంటికి వెంట్రికలకి వీటన్నిటికీ పనిచేస్తుంది ఇంకా తులసి అయితే వండర్ డ్రగ్ అని చెప్పాను కదా వండర్ డ్రగ్ తులసి ఇంకా నెక్స్ట్ ఈ గోమూత్రం గోమూత్ర అర్క్ ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది లివర్కి పనిచేస్తుంది డయాబెటీస్కి ఒబేసిటీకి చర్మ వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది ఓకేనా తర్వాత ఈ గోమూత్రాన్ని కూడా మీకు చర్మ వ్యాధులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి రాసుకోవచ్చు దూరు తీసుకొని ఇలా చాలా ఉపయోగపడుతుంది సో అందుకోసమే మీరు ఎవరికైతే ఈ మెడిసిన్స్ కావాలనుకున్న వాళ్ళు కింద మీకు అయితే నంబర్ నెంబర్ ఉందో స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మాకేమీ వీటి మీద పర్సెంటేజ్లు ఏమి రావు యాజ్ స్టీ ప్రైజ్లో తీసుకొచ్చాము కాబట్టి మీరు మా దగ్గర న్యూమరాలజీ కానీ పామిస్ట్రీ కానీ మనీ పవర్ కానీ మనీ పవర్ మాస్టర్ క్లాసు కానీ న్యూమరాలజీ కన్సల్టేషన్ కానీ ఇవన్నీ తీసుకున్న వాళ్ళకి సేమ్ ఆయుధిత రే రేట్లతో ఉన్నట్టు ఒక ఐదు పది రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తీసుకుంటాం ఓకేనా ఇక మా శిష్యులకే కోసమే నేను తెచ్చాను దాదాపుగా వేల మంది ఉన్నారు మా శిష్యులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు వస్తున్నారు నా క్లాసులకు సండే సండే వచ్చి తీసుకెళ్తున్నారు సో ఆ విధంగా మనం దీన్ని అంటే సేవా కార్యక్రమం అంటే సేవా కార్యక్రమం కూడా కాదు నాకు తెలిసిన విద్యను చాలామంది సఫర్ అవుతున్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో ఎందుకంటే న్యూమరాలు నేర్చుకొని డబ్బులు బాగా సంపాదిస్తున్నారు కానీ నేను కూడా సంపాదించను కదా న్యూమరాలు నేర్చుకొని చెప్పి కానీ ఆరోగ్యాన్ని ఇప్పుడు వచ్చి సార్ నా భార్యకు డయాబెటీస్ సార్ అని అంటున్నారు అన్నమాట అరే ఉంది అంటే ఆరు వందలు ఉంది అనమాట అరే ఈ మెడిసిన్ వాడి ముద్రలు చేస్తే ఆగిపోతుంది కదా సో అట్లా నా కుటుంబం ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఇంకా మన హైదరాబాద్ ఫీన్ సిటీస్ ఎక్కడ ఉన్నా కానీ ఈ పొందవచ్చు మీరు తర్వాత మా యోగా శిక్షణలో ఫ్రీ ఉన్నాయి తర్వాత సర్టిఫికేట్ పేడ్ కూడా ఉన్నాయి అవి మీరు అటెండ్ కాండి నిత్యాగ్నిహూర్తం చేస్తూ ఉండండి సంపూర్ణ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి లోక ఆ సంస్థ ఆశకినే పొంది గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అల్లనే బెల్లైకైనా యాక్టివేట్ చేయండి సదా మీ ప్రేమతో బాబా పండగా